హాయ్ దిస్ ఈజ్ రవి వీడే ఈరోజు నిజానికి నేను గౌట్ డైట్ మీద వీడియో చేయాలి కానీ అనుకోని కారణాల వల్ల చేయలేకపోతున్నాను నన్ను క్షమించండి ఎందుకంటే దానికోసం కొంత పీపీటీ తయారు చేయాలి బట్ అది తయారు చేయడానికి నాకు టైం సరిపోలేదు ఆఫీస్ వర్క్ ఎక్కువైంది అది కాక ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి కొంచెం ఫ్యామిలీతో బయటికి వెళ్లాల్సి వచ్చింది సో ఐఎమ్ రియల్లీ రియల్లీ సారీ వీక్ డేస్లో పోస్ట్ చేస్తాను రేపు నుండి కొంచెం వర్క్ ఎక్కువ ఉంది సో కష్టం వెన్స్డే డేస్లో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను పొరపాటును మిస్ అయితే నెక్స్ట్ సాటర్డే పోస్ట్ చేస్తాను నన్ను క్షమించండి ఐఎమ్ రియల్లీ రియల్లీ సారీ అండ్ నా ఈరోజు వీడియో విషయానికి వస్తే మంత్న సత్యనారాయణ రాజు గారు ఏదైతే మార్నింగ్ లేటర్ పావు నుంచి లేటర్ అన్నది వాటర్ తాగి నెంబర్ టూకి వెళ్ళి ఒక గంట నాది గ్యాప్ తీసుకుని మళ్ళీ లేటర్ పావు కానీ లేటర్ అన్నది కానీ వాటర్ తాగి మళ్ళీ ఇంకోసారి నెంబర్ టూకి వెళ్తే సో టూ టైమ్స్ నెంబర్ టూకి వెళ్ళడం మార్నింగ్ ఇది ఈ విధంగా వాటర్ తాగి వెళ్ళడం అనేది చాలా హెల్దీ అని ఏ విధంగా చెప్తున్నారు దాని మీద నేను ఒక వీడియో చేశాను ఇది హెల్దీ కాదు ఇది పాటించకండి అని నిన్ననే మళ్ళీ మంతిని కాదు మళ్ళీ ఇంకొక వీడియో చేశారు ఆ వీడియో నాకు రికమెండేషన్స్లో వచ్చింది ఆ వీడియో లింక్ ఈ నా వీడియో లింక్ డిస్క్రిప్షన్లో టాప్లో పెడతాను చూడండి వీలుంటే అది ఏంటంటే ఇలా ఒకేసారి వాటర్ ఎక్కువ తాగితే కిడ్నీస్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అన్న టైటిల్తో ఆ వీడియో ఉంది అయితే మేబీ నేను చేసిన వీడియోకి చూసి కానీ రెస్పాన్స్గా వీడియో పోస్ట్ చేశాదా లేదా నాకు తెలీదు అంటే హెల్త్ ఇండస్ట్రీలో ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి వ్యక్తి నేనేమో హీరో నితినో నిఖిలో ఆ టైపు సో సో ఆయన నా వీడియో చూసి రెస్పాన్స్ ఇవ్వడం అనేది జరగకపోవచ్చులేండి బట్ ఆయన టైమింగ్ మ్యాచ్ అయింది అదే టాపిక్ మీద వీడియో పోస్ట్ చేశారు సో ఆయన ఏంటంటే ఇలా తాగొచ్చు తాగడం వల్ల అస్సలు నష్టం లేదు కిడ్నీస్ మీద అస్సలు ఎఫెక్ట్ పడదు అని చెప్పారు అది చెప్తూ ఆయన కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటి అంటే మీరు వాటర్ తాగితే లీటర్ అది లీటర్ అన్నది వాటర్ తాగితే అది వెంటనే కిడ్నీస్కి వెళ్ళిపోదు అది మీకు అప్పుడు తాగితే గంట పోయేక మీకు యూదినికి వెళ్ళాలనిపిస్తుంది దాని మీనింగ్ ఏంటి ఈ లోపల చాలా ప్రాసెస్ జరుగుతుంది మీ పొట్ట ప్రేగులుకి వెళ్ళి తర్వాత లివర్కి వెళ్ళి లివర్ ప్రాసెస్ చేసేక అది హార్ట్కి వెళ్ళి హార్ట్ పంప్ చేసేక అప్పుడు మొత్తం బ్లడ్ అంతా బాడీ అంతా వెళ్ళి అప్పుడు మీకు కిడ్నీస్కి వస్తుంది సో ఇమీడియట్లీ వెళ్దాం అందుకని మీకు ఎప్పుడో గంట పోయేక మీకు టాయిలెట్కి వస్తుంది అని చెప్పాను అన్నారు ఇది నిజమా అంటే మనం తాగిన గంట పోయాక కిడ్నీస్కి వెళ్తుందా అది నిజమా అనేది చూద్దాం అదే టైంలో ఇలా గంట లేట్ పో లీటర్ అన్నది వాటర్ తాగడం కరెక్ట్ అయినా ఈ రెండు ఒకసారి మళ్ళీ డీటెయిల్గా చూద్దాం ఎందుకంటే ఈయన చెప్పిన విధానంలోనే ఆ విధానంలోనే చూద్దాం ఆ విధానంలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను మీకు ఆయన ఏమన్నారు పొట్టలోకి వెళ్ళి నీళ్ళు పేగుల్లోంచి పొట్టలో పేగుల్లోకి వెళ్ళాక అక్కడ ఓన్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉంటాయి ఆ తర్వాత లివర్కి వెళ్తుంది లివర్ ఈ నీళ్ళని బ్లడ్లో మిక్స్ చేసి అది అప్పుడు హార్ట్కి పంపించి అప్పుడు కిడ్నీస్ పంపిస్తుంది అని ఎలా చెప్పేది అంటే ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అన్నట్టు చెప్పారు నిజానికి ఆయన చెప్పినట్టు మార్నింగ్ ఖాళీ కడుపుతో మీరు నీళ్లు తాగితే వితిన్ ఫైవ్ మినిట్స్లో ఈ పొట్ట పిగుల నుంచి వెళ్ళిపోవడం లివర్కి వెళ్ళిపోవడం అక్కడి నుంచి హార్ట్కి వెళ్ళిపోవడం బాడీ అంతా వెళ్ళడం ఇదంతా వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది దానికి టైం పట్టదు ఆయన అందుకునే టైం చెప్పలేదు ఎంత టైం పడుతుంది అనేది దానికి టైం పట్టదు మరి గంట పోయిక టాయిలెట్ ఆడబెట్టి విదిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో వచ్చేయాలి కదా అంటే అందరికీ గంట టైం పట్టదు కొంతమందికి త్వరగానే వస్తుంది అయితే ఏంటంటే ఇది దేని మీద డిపెండ్ ఉంటుంది మీ కిడ్నీస్ అలాగా మీకు కిడ్నీస్ ఎలా ఎలాగ తయారు చేస్తుంది యూదిని ఇది యూ వాటర్ వెళ్ళిపోదు అక్కడికి బ్లడ్ వెళ్తే అది మన బ్లడ్లో ఉన్న వాటర్ని ఎక్సెస్ వాటర్ని తీసుకుని అప్పుడు దాని నుంచి యూరిన్ తయారు చేస్తుంది మన కిడ్నీస్ ఆ విధంగా తయారు చేస్తాయి సో కిడ్నీస్ ఇలా బ్లడ్లో వాటర్ వచ్చిన వెంటనే మొత్తం అలా టాయిలెట్ అయింది మార్చేయవు అవి గంటకి ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ నుంచి వన్ లీటర్ ఎంఎల్ వాటర్ని మాత్రమే ప్రాసెస్ చేయగలం మీరు మంచి యువకులు హెల్దీ మగవాళ్ళు అయితే మీ కిడ్నీస్ స్ట్రాంగ్గా బలంగా ఉండి వన్ లీటర్ దాకా ప్రాసెస్ చేయగలం అయితే మిడిల్ ఏజ్ అనుకుందాం మీకు అంత వన్ లీటర్ కూడా ప్రాసెస్ చేయవు ఎయిట్ హండ్రెడ్ ఎమ్ఎల్ఏ ప్రాసెస్ చేయొచ్చు మీరు ఓల్డేజ్ అనుకుందాం ఇంకా తక్కువ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ఏ ప్రాసెస్ చేస్తే అందుకని ముసలి వాళ్ళు అయిపోతే మీ యూరిన్ అమౌంట్ కూడా తగ్గుతుంటుంది బేసికల్లీ అయితే కిడ్నీ సైజ్ తగ్గుతుంటుంది యూరిన్ అమౌంట్ తగ్గుతుంటుంది ఇవన్నీ ఏజ్ అవుతుంటుంది సో అప్పుడు మీ గంటలో ఏజ్ పెరిగిపోతుంది ఇంకా సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ ఆ రేంజ్కి వచ్చేస్తుంది యాక్చువల్లీ ఇంకా తగ్గచ్చు కూడా సో కిడ్నీలు గంటలో మ్యాక్సిమం ఇంత యూది ఎంత వాటర్ని మాత్రమే ప్రాసెస్ చేయగలం సో అందుకని మీకు టైం పడుతుంది ఆ బ్లడ్లోంచి ఆ యూధిని తీసుకుని ఆ తర్వాత బ్లాడర్లోకి పంపించడానికి బ్లాడర్ ఫుల్ అయ్యి అప్పుడు మీకు టాయిలెట్కి వెళ్ళాలని అనిపించడం అప్పుడు అది అక్కడ టైం పడుతుంది మీకు ఆ కిడ్నీస్ అంతసేపు కిడ్నీసే ప్రాసెస్ చేస్తుంటాయి వాటర్ని అలాగ బ్లడ్లోంచి వాటర్ని లాగుతుంటాయి సరే ఇప్పుడు గంటకి ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ మీ ఏజ్ ఏ ఫార్టీ ఫిఫ్టీ అనుకుందాం ఫార్టీ అనుకుందాం మీ కిడ్నీస్ గంటకి ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ ప్రాసెస్ చేస్తున్నాం అనుకుందాం మీది ఎంత గంటలోనే లీటర్ అని పావు అన్నా తాగేస్తున్నారు గంటలో కూడా కాదు ఇంకా చెప్పాలంటే పది నిమిషాలు పావు గంటలో తాగేస్తున్నారు పోనీ మీద అరగంటలో కూడా తాగేది అనుకుందాం లేట్ అని పావు అనుకుందాం ఓకే మరి లీటర్ అన్నది కాదు లీటర్ పావు పావే తాగేదనుకుందాం ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ మీది కిడ్నీస్ ప్రాసెస్ చేయగలిగితే మిగిలిన ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్కి ఏమవుతుంది ఏమవుతుంది అదే మీ హెల్త్ని డ్యామేజ్ చేసేది అదే ఎలా డ్యామేజ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే బ్లడ్లో వాటర్ ఎక్కువ ఉంటుందో ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ ఎక్కడ ఉంటుంది మీ బ్లడ్లో ఎక్సెస్ వాటర్ ఉంటుంది ఎక్సెస్ వాటర్ ఉంటుందో అది మీ బాడీలో ఉండే సెల్స్ని మొత్తం అన్నిటినీ డ్యామేజ్ చేస్తుంది ఎలాగా మీ బాడీలో ప్రతి సెల్లో కూడా సోడియం ఉంటుంది సోడియం ఉండాలి సోడియం చాలా చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రో లైట్ సోడియం పొటాషియం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి లేకపోతే మనిషి బ్రతకడు అందుకనే అసలు సోడియం నేను అసలు ఉప్పు తిన్ను ఉప్పు తినకుండా ఉంటాను అన్నం కరెక్ట్ కాదు ఉప్పు ఎక్కువ తినకూడదు తక్కువ తినకూడదు కానీ ఉప్పు తీసుకోవాలి ఇంకా చెప్పాలంటే మీరు ఆరోగ్యవంతమైన యువకులు అనుకోండి ఉప్పు ఎక్కువైతే మీకు ఏం మీకు ఉప్పు ఎక్కువైతే బీపీ వచ్చేది బీపీ వచ్చిన వాళ్ళు ఉప్పు ఎక్కువ తినకూడదు మీకు బీపీ బీపీ లేనప్పుడు ఉప్పు ఎక్కువ తిన్నా అది బాడీలోంచి వెళ్ళిపోతుంది మీకు నిజానికి ఎక్కువ ఉప్పు తీసుకుంటే జరిగే డేంజర్స్ కంటే ఉప్పు తక్కువైతే జరిగే డేంజెస్ ఎక్కువ ఉప్పు తక్కువైతేనే త్వరగా మసలో అవుతారు సో ఎనీవే ఇప్పుడు మీకు ప్రతి సైల్లో కూడా సోడియం ఉంటుంది ఈ సోడియం అలా ఉన్నప్పుడు అది స సర్టన్ అమౌంట్లో ఉంటుంది అది ఇప్పుడు ఎప్పుడైతే మీ బ్లడ్లో ఈ వాటర్ ఎక్కువ అవుతుందో ఈ వాటర్ ఎక్కువైనప్పుడు మీ బాడీ గమనిస్తుంది నో 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 బ్లడ్లో ఇంత వాటర్ ఉండకూడదు ఏం చేస్తుంది ఈ వాటర్ని తీసుకెళ్ళి ఆ సెల్స్లో ఒక లాక్ ఉంటుంది లాక్కుని ఆ లాక్కున్నప్పుడు స్పేస్ కావాలి కదా దానికి ఇప్పుడు ఈ సోడియం ఉంటుంది కదా ఈ సోడియంని బయటికి తోస్తుంది సోడియం బయటికి వెళ్తుంది సెల్స్లో వాటర్ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది సెల్స్ వాటరీ వాటర్ అవుతాయి ఇది కరెక్టా కరెక్ట్ కాదు సోడియం అనేది ఉండాలి సెల్స్లో సోడియం లేకపోవడం మంచిది కాదు సోడియం లేకుండా వాటర్ ఉండడం వల్ల అది ఏమవుతుంది ఆ సెల్స్ కరెక్ట్గా ఉండవు అవి అన్ఈవెన్గా వ్యాకోచిస్తాయి మన బాడీలో సెల్స్ వ్యాకోచిస్తే ఓకే పర్వాలేదు కానీ బ్రెయిన్లో సెల్స్ వ్యాకోచించకూడదు ఎందుకని బ్రెయిన్లో సెల్స్కి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఉంది మన బోన్ ఇంతే ఆ అవి ఎక్స్పాండ్ కాలేవు బ్రెయిన్ ఎక్స్పాండ్ కాకూడదు అయితే డ్యామేజ్ అవుతుంది మీరు వాటర్ ఎక్కువ తాగితే ఈ వాటర్ ఎక్కువ బ్లడ్లో ఉండే వాటర్ ఇలా బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ సెల్స్ ఉబ్బుతాయి ఉబ్బినప్పుడు ఇలా అవి ఉబ్బినప్పుడు వాటికి ప్లేస్ లేదు కంజెస్ట్ అవుతాయి కంజెస్ట్ అయినప్పుడు ఏమవుతుంది బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది మీకు సింపుల్ థింగ్ చెప్తాను చాలామంది అల్ట్రాసౌండ్ అబ్డమిన్ టెస్ట్ కోసం వెళ్తుంటారు చాలా రెగ్యులర్గా జరిగే థింగ్ ఇది మీరు కావాలంటే ఏ అల్ట్రాసౌండ్ అబ్డమిన్ ల్యాబ్లోనో అక్కడ ఉండి రిసెప్షన్ ఇష్ట మీకు చెప్తే తెలుస్తుంటుంది రెగ్యులర్గా జరుగుతుంటుంది ఏంటంటే చాలామంది వాటర్ తాగుతుంది చాలా ఎక్కువ తాగుతుంది ఎందుకంటే బ్లాడర్ ఫుల్లో ఉన్నప్పుడే అల్ట్రాసౌండ్ అప్డేమే చేస్తారు వాటర్ బాగా ఎక్కువ తాగేసి ఎక్కువ త్వరగా అయిపోవాలి టెస్ట్ బ్లాడర్ ఫుల్ అవ్వాలి నా టైం నా నెంబర్ వచ్చేస్తుంది నేను వెళ్ళిపోవాలి టెస్ట్ కోసం వెళ్ళిపోవాలి టైం వేస్ట్ అవుతుంది చెప్పేసి చాలా ఫాస్ట్గా ఎక్కువ తాగేస్తారు చాలామందికి కళ్ళు తిరిగిపోతాయి అలా టెస్ట్కి వెళ్ళిపోతున్నప్పుడు చాలామంది ఇలా కళ్ళు తిరిగి తిరిగిపోతుంటారు కొంతమంది పడిపోతుంటారు కొంతమంది టెస్ట్ అయిపోయాక ఇలా కళ్ళు తిరుగుతుంటారు ఇది చాలా రెగ్యులర్గా జరుగుతుంటుంది ఏందుకు ఎందుకు అలా అవుతుంది ఎందుకు కళ్ళు తిరుగుతాయి ఇలా వాటర్ తాగినట్టునే అల్ట్రాసౌండ్ అవ్వడం దగ్గర ఎందుకు అలా జరుగుతుంటుంది ఎందుకంటే ఈ వాటర్ బ్రెయిన్లోకి వెళ్ళి ఆ బ్యాక్ వచ్చించి సెల్స్ అక్కడ ప్లేస్ లేక అక్కడ మీకు ఒక్కసారిగా స్తబ్దత ఏర్పడిపోతుంది ఒకసారి ఒక రకమైన తల దిమ్మెక్కినట్టు అయిపోయి మైండ్ చేయదు ఇది కంటిన్యూ చేస్తే అక్కడ వెంటనే టాయిలెట్కి వెళ్ళిపోయేస్తే మామూలుగా అవుతుంది కాసేపు ఒక వన్ టూ డేస్ సెట్ అవుతుంది బ్రెయిన్ మళ్ళీ సెట్ అవ్వడానికి కానీ కంటిన్యూస్గా చేస్తే అంటే ఇంకా నెక్స్ట్ అవర్ కూడా ఎక్కువ తాగి ఆ నెక్స్ట్ అవర్ కూడా ఎక్కువ తాగి అలా తాగితే మనిషి చచ్చిపోతాడు బ్రెయిన్ మొత్తం డ్యామేజ్ అయిపోయి కోమాలకు వెళ్ళిపోయి మనిషి చచ్చిపోతాడు ఇలా జరిగిన ఒక ఇన్సిడెంట్ చాలా పాపులర్ ఇన్సిడెంట్ కూడా ఉంది అలాగే చాలా మందిలో ఇలా జరుగుతుంటుంది ముఖ్యంగా మారథాన్ రన్నర్స్ వీళ్ళ ఇలాంటి వాళ్ళలో చాలా మందిలో వాళ్ళు చెమటలు కక్కుతూనే ఉంటారు వాటర్ తాగుతూ ఉంటారు అంత చెమట్లకి ఎక్కినా కూడా వాళ్ళు తాగి వాటర్ దాహానికి వాళ్ళు తాగి వాటర్ ఎక్కువైపోయి వాళ్ళు ఇలా కలుతీది పడిపోతుంటారు నేను కిలిమంజాద మౌంటైన్ ఎక్కాను అప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్ జరిగింది వాటర్ ఎక్కువ తాగేసి దానివల్ల ఒక వ్యక్తి ఇలాగే అయిపోయింది ఇలా బ్రెయిన్ ఇలాగ అయిపోయింది అలాగే మా ఫ్రెండ్ వాళ్ళు ఎవరెస్ట్ ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతనికి ఇలాగే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి వాటర్ ఎక్కువ తాగేసి పైనుంచి కిందకి ఎవరెస్ట్ పై దాకా తీసుకెళ్ళక అక్కడి నుంచి కిందకి ఒక పాతిక మంది శర్పాలు అతన్ని మోసుకుంటూ వచ్చేది కంప్లీట్ ఆ ఇయర్ ఎక్స్పెడేషన్ మొత్తం స్టన్ ఆగిపోయింది ఎవరు ఎక్కలేదు నలుగురు ఎక్కేది అంతే దాన్ని ఆ డాక్యుమెంటరీకి ఎడిట్ చేసింది నేనే అందుకని నాకు అంత బాగా తెలుసు ఆ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి కిందకి వచ్చిన వ్యక్తి మన తెలుగు అతనే ఇప్పుడు బాగానే ఉన్న వెళ్ళండి కానీ అలా అయింది అక్కడికి వెళ్ళాక వాటర్ ఎక్కువ తాగితే అంత డేంజర్ తక్కువ టైంలో ఎక్కువ వాటర్ తాగకూడదు ఎంత చెమట్లు పడుతున్నా ఏమవుతున్నా కూడా అలా జరుగుతుంటుంది సో ఇది అంటే ఏదో వన్ ఆఫ్ ద సిచువేషన్ అప్పుడే జరుగుతుందని కాదు రెగ్యులర్గా రోజు మీద ఇలాగా ఎక్కువ వాటర్ తాగుతున్నారు రోజు మార్నింగ్ లేచిన వెంటనే ఒకసారి ఇలాంటి సిచువేషన్ క్రియేట్ చేస్తారు మళ్ళీ సెకండ్ టైం ఇలాంటి సిచువేషన్ టూ టైమ్స్ తాగాలి మీరు ఆయన ప్రోటోకాల్ ప్రకారం అంటే రోజు ఇలా మీరు కొంత కొంత డ్యామేజ్ చేస్తున్నారు మీ బాడీని ఎక్సెస్ వాటర్ ఇస్తున్నారు అది కరెక్ట్ కాదు మీ బాడీలో సోడియం లెవెల్ తగ్గిపోతుంది మీకు సెల్స్లోకి వాటర్ వెళ్ళిపోతుంటే బాడీలో సెల్స్లో సోడియం తగ్గిపోతుంటుంది మీ కామెడీ ఏంటంటే మీ సెల్స్లోకి వాటర్ వెళ్తుంది కదా మళ్ళీ నెక్స్ట్ మీరు ఎప్పుడైతే మామూలు చేస్ట్ చేసి వస్తుంది అంటే వాటర్ తగ తాగేసి మళ్ళీ తర్వాత రెగ్యులర్గా వాటర్ తాగడం స్టార్ట్ చేస్తుందో అదే రోజున ఈ సెల్స్లో మళ్ళీ వాటర్ ఉండదు మళ్ళీ వెళ్ళిపోతుంది బయటికి డీహైడ్రేషన్ అయిపోతుంది ఎందుకని ఈ సెల్స్ నుంచి ఏదైతే సోడియం ఇందాక బయటకు వచ్చిందో అది మళ్ళీ వెంటనే సెల్స్లోకి వెళ్ళదు టైం పడుతుంది సెల్స్లో వాటర్ మాత్రం బయటకు వెళ్ళిపోతుంది ఎందుకని వాటర్ సెల్స్లో ఉండాలంటే సోడియం ఉండాలి సోడియం లేకుండా వాటర్ ఉండదు అందువల్ల ఇలాగ మార్నింగ్ ఎక్కువ వాటర్ తాగి ఇలాగ చేస్తున్న వాళ్ళకి ఏమవుతుంది స్కిన్ డ్రై ఉంటుంది వాళ్ళకి డీహైడ్రేషన్ అయిపోతుంటుంది వాళ్ళు రోజంతా నాలుగు లీటర్లు తాగినవ్వండి నీళ్ళు ఐదు లీటర్లు తాగినివ్వండి డిహైడ్రేషన్ ఉంటుంది అసలు సింపుల్ థింగ్ అండి మంత్రి గారి ఫేస్ చూసారా ఆయన ఫేస్ చూస్తే నాకు అనిపిస్తుంటుంది ఆయనకి మాయిశ్చరైజర్ ఇవ్వాలి గిఫ్ట్ చేయాలని చెప్పి ఎందుకంటే డ్రై ఫేస్ దట్స్ నాట్ ద రైట్ ఫేస్ ఏజింగ్ అయిపోతుంటుంది ఎందుకంటే మజిల్స్ మన మజిల్స్కి సోడియం చాలా ఇంపార్టెంట్ మీకు విషయం తెలుసా బాడీ బిల్డర్స్ అంతా కూడా సోడియంని కరెక్ట్ లెవెల్లో తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా సోడియంని రిషిక్ చేయదు ఎందుకని సోడియంని రిషిక్ చేస్తే అసలు మజిల్సే పెరగవు బాడీ బలంగా ఉండదు బోన్స్ వీక్ అవుతాయి మజిల్స్ వీక్ అవుతాయి అంత బాడీ వీక్ అయిపోతుంటుంది వాళ్ళకి సోడియం చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఓన్లీ కాంపిటీషన్ రోజు ముందు రోజు మాత్రమే బాడీ మొత్తం డిహైడ్రేట్ చేసి బాడీలో ఉన్న సోడియం బయటకి పంపించేస్తారు కానీ అసలు అప్పుడు దాకా కంప్లీట్లీ సోడియం తీసుకుంటూ ఉంటారు బాడీ బిల్డింగ్లో సోడియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ దాని మీనింగ్ మీరు అర్థం చేసుకోవచ్చు మీరు సోడియం అనేది బాడీకి అంత ఇంపార్టెంట్ మన మజిల్స్ బాడీ బిల్డింగ్ కాదు మనకు మామూలుగా కూడా మజిల్స్ బలంగా ఉండాలంటే మన ఏజింగ్ స్లో అవ్వాలంటే సోడియం ఉండాలి సోడియం అనేది కరెక్ట్ లెవెల్లో ఉంటేనే మనం కరెక్ట్గా ఏజ్ అవుతాం లేకపోతే ఫాస్ట్గా ఏజింగ్ అవుతాం త్వరగా ముసలి వాళ్ళు అవుతాం ఎప్పుడు ఫేస్ అంతా డ్రై ఉంటుంది బాడీ డ్రై ఉంటుంది మీరు ఎంత వాటర్ తాగుతున్నా కూడా రోజు మార్నింగ్ వస్తుంది ఇలా చేసేదంటే మీకు సోడియం ఇంబ్యాలెన్స్ అవుతుంది ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతుంటుంది దానికి తోడు మీరంతా అసలు ఇంకా నేను సాల్ట్ తినను సాల్ట్ వెళ్ళను అని చెప్పి సాల్ట్ తినడం మానేస్తుంటే ఇంకెక్కడ వెళ్తుంది సోడియం ఇంకా కంప్లీట్ డ్రై అయిపోతున్నారు మీరు మీకు సింపుల్ చాలా సింపుల్ ఇంకా ఎందుకంటే ప్రూఫే ఉండదు ఒక పని చేయండి మార్నింగ్ లేటర్ మీద వాటర్ తాగి టెస్ట్ ఒక బాగుండిపోయాక ఏ తగదా ఎవరో వస్తుంటారు ఇంటికి వచ్చి టెస్ట్లు చేస్తారు కదా వాళ్ళకి బ్లడ్ శాంపుల్ ఇవ్వండి మీకు సోడియం ఎంత ఉంది బాడీలో బ్లడ్ అనేది టెస్ట్ చేస్తుంది వాళ్ళు సరిగ్గా వాటర్ తాగి లేటర్ మీద వాటర్ తాగి అప్పుడు ఇవ్వండి రోజు తాగుతుంది ఈ అలవాటు ఉండాలి మీకు రోజు తాగి అలవాటు ఉన్నప్పుడు ఒక వన్ మంత్ పోయాక అప్పుడు వన్ మంత్ ఏం కాదు ఒక ట్వంటీ డేస్ రోజు ఇలా చేస్తూ అప్పుడు ఆ రోజు కూడా టెస్ట్కి పిలిచిన రోజు కూడా ఇదే పని చేసి బ్లడ్ రిపోర్ట్ ఇవ్వండి బ్లడ్కి ఇవ్వండి బ్లడ్ ఇవ్వండి టెస్ట్ కోసం మీకే తెలుస్తుంది మీ బాడీలో అప్పుడు సోడియం ఎంత ఉందో మీ బ్లడ్ రిపోర్ట్లో మీరు అప్పుడప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు సోడియం టెస్ట్ చేయించుకోండి మీకు తెలుస్తుంది ఎంత ఉందనేది అది తక్కువ ఉంది అంటే మీ సోడియం టేక్ చాలా తక్కువ ఉన్నట్లు సింపుల్ థింగ్ అనమాట అది చూస్తే మీకు తెలిసిపోతుంది ఇది ఇది ఎంత ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది సో సింపుల్ ఇలాంటివి కొట్టి పారేయాలంటే వా అందులో అది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు బలగది బాధ చిన్న బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది సో అందువల్ల చాలా ఇది ఇలాంటివి ఏంటంటే అంటే ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు ఎలా చేసేవాళ్ళు వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అంటే వాళ్ళంతా ఎలా లీటర్ పో లీటర్ అంతా తాగేవాళ్ళు కాదు మీరు మార్నింగ్ లేచి ఒక హాఫ్ లీటర్ తాగండి నో ప్రాబ్లం హ్యాపీ హెల్దీ మీరు హాఫ్ లీటర్ వాడతాక మీరు టూకెళ్ళండి నో ఇష్యూస్ మీ దానివల్ల ఇంకా పెద్ద పేగుల్లో మీకు ఏదైతే ఉంటుందో ఈ స్టూల్స్ అవి కొంచెం తడిచి ఈజీ అవుతుంది అందులో తప్పులేదు ఆయన ఫార్ములా కరెక్టే కానీ చేస్తున్న విధానం అమౌంట్స్ కరెక్ట్ కాదు లీటర్ పావు లీటర్ అనేది చాలా ఎక్కువ హాఫ్ లీటర్ గుడ్ హెల్దీ హాఫ్ లీటర్ దాటొద్దు అది మీరు కావాలంటే చెయ్యండి దాటొద్దు ప్లస్ ఇంకోటి మార్నింగ్ లేచిన వెంటనే లేటర్ పో లేటర్ నీళ్ళు తాగి ఒకసారి వెళ్ళి మళ్ళీ గంట నది పోయాక మళ్ళీ అంత వాటర్ తాగితే మళ్ళీ సెకండ్ టైం మీకు వస్తుంది అంటే నెంబర్ టూ దాని మీనింగ్ ఏంటి ఫస్ట్ టైం మీద వెళ్ళినప్పుడు మొత్తం అంతా వెళ్ళలేదు బాడీలోంచి అంటే మీ పెద్ద ప్రేగుల మూమెంట్ బావల్ మూమెంట్స్ కరెక్ట్గా లేవు దట్ ఈస్ అన్ ఇష్యూ మీరు ఒకసారి నెంబర్ టూకి వెళ్ళాక మళ్ళీ గంట నది పోయాక మళ్ళీ అంటే మీరు ఏం చేసినా సరే వెళ్తున్నారు అంటే దాని మీనింగే మీ క్లీన్ అది కావట్లేదు మీ పెద్ద పెద్దలో ప్రాబ్లం ఉంది అది అది గుర్తించండి అది అందరికీ అలా అవుతుంది అనుకోద్దు ఎవరికి అలా అవ్వదు హెల్దీగా ఉన్న వాళ్ళకి బోబెల్ మూమెంట్స్ పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళకి కంప్లీట్లీ క్లీనప్ అవుతుంది అది ఆయనకి ప్రాబ్లం ఉంది ఆయనకి అది తెలియక ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు మీ అందరికీ కూడా ప్రాబ్లం వస్తుంది కాన్స్టిపేషన్ ఉంది నీళ్ళు ఎక్కువ తాగుతుంటే నాకు బాగుంది అంటే అది వేరే మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కండిషన్ ఉంది కండిషన్ ఉన్నా కూడా మీరు ఇలా చేయకూడదు మీరు బండి కదలట్లేదు అంటే తోస్తే స్టార్ట్ అవుతుంది బండి స్టార్ట్ అవ్వట్లేదు తోస్తే స్టార్ట్ అవుతుంది అని చెప్పి రోజు తోసుకుంటూ స్టార్ట్ చేస్తాం అనుకోండి అది కరెక్ట్ కాదు అసలు ఇంజన్లో ప్రాబ్లం ఏమి ఇంట తీసులేదు అది ఫిక్స్ చేయాలి మీరు అది చేయకుండా రోజు బండిని తోసుకుంటుంటే ఎలాగా సో అదండి కొంచెం నేను చెప్పేది ఏంటంటే నేను నా ఉద్దేశం ఆయన చెప్పిన ప్రతిదీ ఖండిద్దామని కాదు ఆయన చాలా మంచి విషయాలు చెప్తారు చాలా మంచి ఆయన కానీ కొన్ని కొన్ని ఆచరించడం ఏవైతే తప్పో వాటిని నేను చెప్పాలి ఎందుకంటే అది ఇది పబ్లిసిటీ పబ్లిసిటీ కోసం చెప్పడం కాదు ఏదో ఆయన్ని విమర్శిద్దామని చెప్పడం కాదు ఇది ఫాలో అవ్వద్దు మీరు ఏదైతే తప్పో అది ఫాలో అవ్వద్దు కాబట్టి నేను చెప్తున్నాను నాకు ఏ దురుద్దేశం లేదు ఈ విషయంలో ఆ విషయం గుర్తుంచుకోండి సో అది అర్థం చేసుకుంటుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎనీవే ఇట్ అండి ఐ విల్ క్యాచ్ సో వీలుంటే సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే వీలుంటే జాయిన్ అవ్వండి దట్స్ ఇట్ థ్యాంక్ యూ హైవిల్ క్యాచ్ మా బాయ్